హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు దిలాన్ సార్ నుంచి ఒక వీడియో వచ్చిందండి, దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త వినాలండి. అదేంటంటే ఫస్ట్ ఓ వెరిఫై అండి. సో ఒక విత్ ఇన్ 2 వీక్స్లో వెబినార్ ఉంటుంది, ఆ తర్వాత ఏంటనేది యా సార్ ఏం చెప్పలేదు. ఇక్కడ మెయిన్గా ఏమవుతుందంటే ఓ వెరిఫై అనేది ఒక యాప్ అండి. ఇట్ ఈస్ ద యాప్, ఓ వెరిఫై ఇస్ ద యాప్. అది కంపెనీ మనల్ని వెరిఫై చేస్తుంది అనమాట. ఓకేనండి, కంపెనీ మనల్ని వెరిఫై చేస్తుంది, మనం రియల్ ఫౌండర్స్ అవునా కాదా అనేది కంపెనీ మనల్ని వెరిఫై చేస్తుందండి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలండి. కేవైసీ కాదు, ఇది కేవైసీ కాదు, మనం రియల్ ఫౌండర్ అవునా కాదా అనేది కంపెనీ వెరిఫై చేస్తుందండి. ఓకే, ఇది ఓఈఎస్లో యాప్ అవైలబుల్ ఉంటుంది, ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీకు క్లిక్ చేస్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది. సో దీని ప్లేస్టోర్లోకి కానీ ఎక్కడికి కానీ వెళ్ళి యాపిల్ ప్లే స్టోర్ కానీ గూగుల్ ప్లే స్టోర్లోకి కానీ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోకూడదు, అది ఓఈఎస్లోనే చేసుకోవాలి. ఇది మాత్రం 100% మిస్టేక్ చేయొద్దు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అని చెప్పారండి. నెక్స్ట్, రెగ్యులర్గా ఓఈఎస్ లాగిన్ చేయాల్సిందే, చేయకపోతే మీరే ఇబ్బంది పడతారని కూడా చెప్పారండి. అది ఓ వెరిఫై అనేది ఇజ్ అ ప్రోడక్ట్, ఓ వెరిఫై అనేది ఒక ప్రోడక్ట్ మాత్రమే కానీ కేవైసీ వేరు, ఓ వెరిఫై అనేది వేరు. మళ్ళీ చెప్తున్నాను, ఓ వెరిఫై అనేది కంపెనీ మనల్ని వెరిఫై చేసుకుంటుంది అని చెప్పారండి. ఓకే, సో వెరిఫై అంటే ఏంటంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలండి. అంటే ఐడి మన పేరు మీద ఉంది కాబట్టి మన డాక్యుమెంట్ చూపించాలి, మన డాక్యుమెంట్ అక్కడ పంపించాలి. ఆ పేరు ఈ పేరు మాన్యువల్గా మనం పెట్టింది, డాక్యుమెంట్లో ఎవిడెన్స్ మొత్తం ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అయితేనే మనం కంపెనీ తరఫున రియల్ ఫౌండర్గా వెరిఫై అవుతామండి. ఓకే, మీరు రియలా కాదనే కంపెనీ వెరిఫై చేసుకుంటుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పిల్లలైనా ఇబ్బంది ఏమి లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్ల పిల్లోడైనా, 4 ఏళ్ల పిల్లోడైనా, 3 ఏళ్ల పిల్లోడైనా, 14 ఏళ్ల పిల్లలైనా, మైనర్ అయినా ప్రాబ్లం ఏమీ లేదు. అక్కడ పేరు ఏదైతే ఉందో వాళ్ళ ఆధార్ కార్డు ఉంటే చాలు. డాక్యుమెంట్ అంటే మన దగ్గర ఉండేది ప్రజెంట్ అదే కదండి, ఆధార్ కార్డే కదా. సో అది ఉంటే చాలు, దాన్ని వెరిఫై చేస్తే చాలు. అక్కడనేమో ఇక్కడనేమో మాన్యువల్ అవ్వాలి. దానిలో ఫోటో అడిగితే ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుందేమో, డైరెక్ట్ ఫోటో ఏదన్నా అంటే లైవ్లో ఫోటో ఏదైనా అప్డేట్ చేయాల్సి వస్తుందేమో. సో అది ఇబ్బంది ఏమి లేదు గుర్తుపెట్టుకోండి, మైనర్ అయినా ఇబ్బంది లేదనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, అది డాక్యుమెంట్స్ అకార్డింగ్ టు ద పేరుని బట్టి డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుందండి. మైనర్ కూడా ఇబ్బంది ఏం లేదు, మనం రియలా కాదా అనేది కంపెనీ వెరిఫై చేసుకుంటుంది. కంపెనీ వెరిఫై చేసుకున్నాక మాత్రమే $97 ఆ అకౌంట్లో పడతాయి. ఎవరికైతే $97 పడినాయో వాళ్ళు మాత్రమే రియల్ ఫౌండర్స్ అకార్డింగ్ టు ద కంపెనీ. ఓకేనండి, ఈ రియల్ ఫౌండర్స్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి ఏదన్నా ఇబ్బంది ఏమన్నా ఉంటే మళ్ళీ అప్డేట్ ఇస్తారు, దాన్ని బట్టి రియల్ ఫౌండర్స్ కాని వాళ్ళని నా ఉద్దేశం కాదండి. ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ అన్న అవలైన వాళ్ళు ఉంటారో వాళ్ళు మళ్ళీ కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా ఈ 2 వీక్స్లో స్టార్ట్ అవుతుంది, కానీ ఒక్కసారే 14 లక్షల అకౌంట్లు కంప్లీట్ అవుతాయి అనేది లేదు, నిదానంగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఎవరైతే వెరిఫై చేసేసుకుని కంపెనీ తరపు నుంచి కంపెనీ మనల్ని గుర్తిస్తుందో, వీడు రియల్ పర్సన్ అని గుర్తిస్తుందో, ఈ ఐడి రియల్ ఐడి అని గుర్తిస్తుందో, వాళ్ళకి మాత్రమే $97 పడతాయి. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటనేది తెలియదు. ఆఫ్టర్ 15 డేస్ ప్యాకేజ్ ఇస్తారా లేదా, ఇస్తే ఏం చేస్తారు ఇవ్వకపోతే ఏం చేస్తారా అనే ప్రాసెస్ ఇంకా తెలియదు. అక్కడ దాకా ప్రోగ్రామ్ వెళ్ళలేదు. సో 15 డేస్లో వెబినార్ ఉంటుంది, కానీ ఈలోపు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఓకేనండి, డేట్స్ గురించి అసలు పట్టించుకోవద్దు, డేట్స్ గురించి మీరు మాట్లాడద్దు, ఈ ముందు ఈ ప్రాసెస్లో చేసుకోండి అని చెప్పారండి. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా మంది ఐడీలు ఓపెన్ చేయట్లేదండి, అంటే ఓఎస్ ఐడీస్ అసలు చాలా మంది ఓపెన్ చేయట్లేదంట. ఇవాళ నుంచైనా కనీసం ఓపెన్ చేసుకోమంటున్నారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర ఎవరైనా ఐడీస్ ఉంటే అవి వాళ్ళకి ఇచ్చేయమంటున్నారు. ఆ ఐడీస్ వాళ్ళకి ఇచ్చేయాల్సిందేనండి, వెరిఫై వాళ్ళే చేయాలండి. గుర్తుపెట్టుకోండి, వాడి ఐడి మనం లాగేసుకున్నాం కదా మనం ఉంచేసుకోవచ్చు అనుకోవద్దండి. మీరు ఆ ఎవరైడి వాళ్ళ దగ్గరే ఉండాలి, వాళ్ళే వెరిఫై చేయాలి, వాళ్ళ డాక్యుమెంటే పెట్టాలి. నాకు తెలిసి లైవ్లో పిక్ కూడా అడుగుతుంది, వెరిఫికేషన్ ఉంటుందండి. బ్యాంక్ వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు, ఆన్లైన్ అకౌంట్ తీసుకుంటే మళ్ళీ వెరిఫై చేస్తారు. కళ్ళు ఆర్పమంటారు, అడి తిప్పమంటారు, ఫోన్ అడి తిప్పమంటారు. సో దాన్ని చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట, అంటే రియల్ పర్సన్ అవునా కాదా వెరిఫై చేసుకుంటారు అనమాట. సో కాబట్టి మీ ఎవరి దగ్గర మీ ఐడీస్ ఉంటే కంపల్సరీ ఇచ్చేసేయండి, అవి మీ దగ్గర పెట్టుకోవద్దు. ఓకేనండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిలాన్ సార్, ఇది మొత్తం దిలాన్ సార్ చెప్పిన వాయిస్ అండి, దాన్ని లైన్ బై లైన్ నేను ఇంగ్లీష్లో నోట్ చేసుకుని దాన్ని చూస్తూనే నేను మీకు చెప్తున్నాను. ఈవినింగ్ దిలాన్ సార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ ఉందంట, దానికి అటెండ్ అవ్వండి. ఏదైనా ఒకటి రెండు అటు ఇటుకి ఏదైనా చెప్పానేమో, కంటెంట్ అయితే ఇది హిందీ 80% అర్థమవుతుందండి. అటు ఇటుకి ఏదైనా చిన్న చిన్న ఏదైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే ఈవినింగ్ మనకు క్లారిటీ వస్తుంది. కాబట్టి నేను చెప్పిన దాంట్లో అయితే 80-90% యాక్యురేట్ ఉంటుంది దీంట్లో, ఎందుకంటే ఆయన చెప్పిందే నేను చెప్పాను. సో కాబట్టి ఏదైనా 1 or 2 చేంజెస్ ఉన్నా సరే మన హిందీ లాంగ్వేజ్ మనది కాదు కాబట్టి ఒకసారి మళ్ళీ దాని మీద అప్డేట్ తీసుకుందాము. రాత్రికి ఒకసారి విందాం ఏం చెప్తున్నారు, దాన్ని బట్టి మళ్ళీ మనం దాని మీద అప్డేట్ చేయొచ్చు. సో ఇది చాలా 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 పవర్ఫుల్ అండి, ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అసలు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఓకేనా?